हाय फ्रेंड्स, वेलकम टू रेनु स्टिचिंग चैनल। प्लीज सब्सक्राइब माय चैनल। पक्ने उन्न बेल बटन नक्कंडी। नेनु एप्पुडू वीडियो अपलोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन अनेदी वस्तुंदी। इदि वच्चेसि काटन रयान 2 मीटर्स तीसुकुन्नानु। मुंदुगा बॉडी पार्ट कोसम लेंथ वच्चेसि 12 इंचेस तीसुकुन्नानु। ओकेना 12 इंचेस विड्त वच्चेसि 10 इंचेस तीसुकोवाली। ओकेना इप्पुडु नेक दग्गर 2.5 इंचेस मार्किंग चेसुकोवाली। अदे विधंगा शोल्डर वच्चेसि 2.5 इंचेस। ओकेना आर्म होल राउंड कोसम 5.5 इंचेस दग्गर मार्किंग चेसुकोवाली। ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ విత్ కొంచెం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి। ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి। వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను। అదే విధంగా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి। नेक लेंथ वच्चेसी 4 इंचेस। फ्रंट एंड बैक कोड़ा नेन 4 इंचेस पेड़तुन्नानु। ओके ना, ये विधंगा राउंड तीसुकोवाली। इप्पुडु कट चेसुकुंटुन्नानु। इप्पुडु एक्स्ट्रा क्लॉथ उंदी कदा, दान्नि कूडा कट चेसुकोवाली। అదే విధంగా నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను। మనం ఇప్పుడు ఈ నెక్ ద్వారం నెక్ రౌండ్ అనేది తీసుకుంటున్నాను। ఈ విధంగా మనకి నెక్ పీస్ వదన్ ఓకేనా, ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలి। ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి మీకు। ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి నేను కట్ చేస్తున్నాను। मन पैपिंग से बहुत इप्पुडु फ्रंट पार्ट तीसुकुनी फ्रंट लोत अनेदी कट चेसुकोवाली। बैक साइड वच्चेसि ई विधंगा 2 पार्ट्स कनि कट चेस्तुन्नानु। हुक्स पेट्टी वेसुकोवाली कदा बैक साइड अंदुकोसम। ఓకేనా, ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం నేను లెంగ్త్ వచ్చేసి 27 ఇంచెస్ తీసుకుంటున్నాను। విడ్త్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఓకేనా, ఈ 40 ఇంచెస్ దగ్గరికి కట్ చేసుకోవాలి। ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్లీవ్ లెంగ్త్ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను। स्लीव राउंड 4.5 इंचेस। ओके ना, 2.5 इंचेस किंदे की ड्रा चेसुकुनी ई विधंगा कर्व अनेदी तीसुकोवाली। एक्स्ट्रा खर्च कोसम 1.5 इंचेस मार्किंग चेसुकुंटुन्नानु। ओके ना, ई विधंगा मार्किंग चेसुकुन्न विधंगा कट चेसुकोवाली। ఓకేనా, బాటమ్ పార్ట్ అండ్ అదే విధంగా బాడీ పార్ట్। ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం। మనం నెక్ పీస్ ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి। నెక్ చుట్టూరా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి। ఓకేనా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ స్టిచ్ కోవాలి।
ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది ఇప్పుడు వెనక వైపుకి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా నెక్ చుట్టూరా స్టిచ్ వేసుకున్నాం కదా ఓకేనా చూసారు కదా కరెక్ట్ గా వస్తుంది మనకి అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ నెక్ పీస్ ని తీసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా టు సైడ్స్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి ఓకేనా టు సైడ్స్ స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి తాడు పట్టి వేసుకోవాలి నేను ముందుగా హుక్స్ పట్టి వేస్తున్నాను ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి ఈ పైన మళ్ళా ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఫోల్డింగ్ అనేది మనకి కరెక్ట్ గా వస్తుంది ఈ పైన స్టిచ్ వేసుకోవడం వల్ల ఓకేనా ఇప్పుడు బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి హుక్స్ పట్టి కోసం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి తాడు పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ మనం స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఫోల్డింగ్ కోసం ఈ విధంగా పైన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రంట్ వైపు కి తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ తాడు పట్టే పట్టీకి వచ్చేసి 2 స్టిచ్చెస్ వేసుకోవాలి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి 2 సైడ్స్ ఓకేనా అదే విధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం బాటమ్ పార్ట్ వచ్చేసి కింద వైపున ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇదే విధంగా మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పై వైపున ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం ఎంత వీలైతే అంత మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి బాడీ పార్ట్ కి సరిపోయేటట్టుగా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి మన ఎంత ఎక్కువగా క్లాత్ తీసుకుంటే అంత ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేయాలి
ओके ना मन फ्रिल्स अने जाग्रत चूसकटू स्टिच वेसुकोवाली ओके ना ఈ విధంగా మనం బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసాము ओके ना ఈ విధంగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి తాడి పట్టి వేసాం కదా అక్కడ చిన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలి కింద వైపున ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ ని అటాచ్ చేయాలి కదా అందుకోసం ओके ना इप्पुडु बॉटम पार्ट नी अटैच चेयाली ओके ना ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కింద వైపున ओके ना टू स्लीव्स नी विधंगा फोल्ड चेसी स्टिच वेस्तुन्नानु इप्पुडु स्लीव्स नी अटैच चेसुकोवाली ओके ना मिडिल चिन्नगा कट्स इच्चुकुंटे मनकी करेक्ट गा तेलुस्तुंदी एक्कड जॉइन चेसुकोवालनेदी शोल्डर दग्गर नुंची ई विधंगा ओक वैपुकी स्टिच वेसुकुंटू रावाली ओके ना अक्कड नुंची मरला बैक साइड की ओक स्टिच वेसुकुंटू रेंडो वैपुकी अटैच चेसुकोवाली स्लीव अनेदी ओके ना इप्पुडु रेंडो वैपुन स्लीव अनेदी अटैच चेसुकोवाली ओके ना स्लीव अनेदी रेडी अयिपोयिंदी इप्पुडु वच्चेसि रफल्स कोसम ई विधंगा 3 इंचेस तीसुकोवाली मी पाप नेक लेंथ अनेदी एंत उंदो चूसुकोनी मनं फ्रिल रफल्स अनेवी पेट्टुकोवाली ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా రెండో వైపు కూడా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక పెద్ద స్టిచ్ వేసుకోవాలి మన ఫ్రిల్స్ కోసం లాగుతాం కదా ఆ విధంగా పెద్ద కుట్ అనేది వేసుకోవాలి మిడిల్ లో ఇప్పుడు కింద థ్రెడ్ ని తీసుకొని ఈ విధంగా లాగాలి మనకప్పుడు ఈ విధంగా వస్తుంది రఫెల్స్ అంటారు కదా ఫ్రిల్స్ అన్నానొచ్చు రఫెల్ అయినా ఏదైనా పర్వాలేదు ఓకేనా ఈ విధంగా వస్తుంది మనకి షేప్ అనేది దీన్ని నెక్ చుట్టూరా मन स्टिच वेसुकोवाली ओके ना नेनु मुंदु उक्स पट्टी दग्गर नुंची स्टार्ट चेस्तुन्नानु अक्कड नुंची मन ई विधंगा स्टिच वेसुकुंटू रावाली मीरु जागत्तगा चूसुकोनी स्टिच वेसुकोवाली मिडिल स्टिच उंटुंदि कदा दानिपैन मन स्टिच वेसुकुंटू रावाली अप्पुडु करेक्ट गा वस्तुंदि ओके ना चवर वैपुन फोल्डिंग चेसी स्टिच वेसुकुंटुन्नानु
ओके ना चूसर कदा नेक चुट्टूरा नेनु फ्रिल्स अनेवि पेट्टानु अदे विधंगा इप्पुडु स्लीव्स कूडा इदे विधंगा नेनु स्टिच चेसि फ्रिल्स अनेवि पेडुतुन्नानु ओके ना टू साइड्स कूडा ई विधंगा स्टिच चेसुकोवाली स्टिच वेसुकुन्न तर्वात मनं मेजरमेंट बट्टी टू साइड्स अटैच चेसुकोवाली मनं मुंदु मेजरमेंट मार्किंग चेसुकुन्नां कदा वाट बट्टी मनं ई विधंगा मनं स्टिच वेसुकोवाली ओके ना फ्रॉक अनेदी रेडी अयिपोयिंदी ई विधंगा उंटुंदी चूसर कदा एंत अंदमैन फ्राक अनेदी रेडी अयिपोयिंदी रफेल फ्राक थैंक यू फर् वाचिंग।